సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అందులో పార్ట్ టూ నడుస్తున్నటువంటి పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారని, విదేశాలకు పరారయ్యారని రకరకాల చర్చల తర్వాత ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఆయనకి అనుకూలంగా ఆర్డర్ కూడా వచ్చింది. తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే మిగతా 7 చోట్ల జరిగినటువంటి ఘటనలకు సంబంధించిన దృశ్యాలను రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయపరంగా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు, నమస్కారం. నమస్తే కేశవ్ గారు. ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అరెస్ట్ అనేటువంటి మాట, అలానే కేసు విషయంలో చాలా సివియారిటీ ఉంది, బెయిల్ పొందడం అసాధ్యం అనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో హైకోర్టు ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకుంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే బిగ్ రిలీఫ్ అనేటువంటి ధోరణి కనిపిస్తుంది, ఎలా చూడాలి దీన్ని? ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలోనే ఇది వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో పాటు కంటెస్టింగ్ ఉన్నటువంటి కాడిపత్తి ఈ వైసీపీ నాయకులు పెద్దారెడ్డి గారు కానీ, టీడీపీ నాయకులు కానీ, అదేవిధంగా నర్సాపేట వైసీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, జందనూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా కామన్ రిలీఫ్ వచ్చింది. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వచ్చినటువంటి విషయం కాదు. కాకపోతే ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఈడీ అనేది రిలీజ్ చేసి ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా రివీల్ అయ్యి మిగతా వాళ్ళ విషయాలు ఇంకా బయట పెట్టలేదు. కాకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏం చేశారంటే, ఈవీఎం ని ప్రత్యక్షంగా ఆయన ధ్వంసం చేయటం, అది మనకి టీవీ మనకి సీసీ ఫుటేజ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా చిత్రాలు మనకి కనిపించడం వల్ల ఆయనకి ఈ బెయిల్ వచ్చింది అనే దాని మీద ఫోకస్ మొత్తం జరిగింది. కాకపోతే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయం మనం చెప్పాము. ఆయన గతంలో దేశం వదిలిపెట్టి పారిపోతున్నారు, లేదంటే మనకి వీసా పాస్పోర్ట్ అవసరం లేనటువంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు మనం చర్చించినప్పుడు, నేను మన సోమన్ టీవీ డిబేట్ లో చెప్పాను, ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఎందుకు వెళ్ళరు అంటే రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ లో ఆయన ఏజెంట్ని అపాయింట్మెంట్ చేసుకోవాలి, కనుక ఆయన ప్రెజెన్సీ అక్కడ రిక్వైర్ ఉంది, కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళరు, యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేస్తారనేది మనం చెప్పుకున్నాం. అదే క్రమంలో వారు యాంటిసిపేటరీ బెయిల్ అత్యవసర పిటిషన్ మూవ్ చేశారు. మూవ్ చేసిన క్రమంలో అక్కడ మన జస్టిస్ జ్యోతిర్మయ్య గారు బెంచ్కి వచ్చింది హైకోర్టులో. వారు కూడా ఏం చెప్పారంటే, ఎన్నికల ప్రక్రియలో అంతిమ ఘట్టమైనటువంటి కౌంటింగ్ అనేది 4వ తారీఖు ఉంది, ఈ లోపల మనం కనుక అభ్యర్థులను అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది భంగం వాటిల్లుతుంది, మనకి క్యాండిడేట్లు అనేది ఎలక్షన్స్ లో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఏజెంట్ని నియమించుకోవాలి, వాళ్ళ అవసరం కూడా ఉంటుంది కాబట్టి, కనుక వాళ్ళకి షరతులతో కూడినటువంటి బెయిల్ 6వ తారీఖు దాకా వాళ్ళని అరెస్ట్ చేయద్దనేటువంటి కండిషన్ తోటి ఇచ్చినటువంటి బెయిల్ ఇది, కాకపోతే వాళ్ళకి పూర్తి స్థాయిలో రిలీఫ్ అనేది చెప్పకూడదు. కానీ ఒక విషయం ఇక్కడ, ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాసెస్ అంతా తెలీదా? మొత్తం ఎన్నికలు నిర్వహించేది, కౌంటింగ్ నిర్వహించేది అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అయినప్పుడు, ఎలక్షన్ కమిషన్ నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకున్నారా లేదా, అరెస్ట్ చేయండి అనేటువంటి సందేశం ఎందుకు ఇచ్చింది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కనుక కోర్టు ఇప్పుడు నిలుపుదల చేస్తే ఇది కాన్ఫ్రంటేషన్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికల కమిషనర్ తెలుసు, కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేసే సందర్భంలో మీరు అన్నట్టు 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ప్రతి కేసు కూడా పార్టీ అని నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ, గందనూరు తెలుగుదేశం అభ్యర్థి మన చింతమనేని ప్రభాకర్ మీద కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద కానీ, వీళ్ళందరి మీద సిమిలర్ సెక్షన్స్ ఏ ఉన్నాయి. బిలో 7 ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆర్నేష్ కుమార్ వర్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఇతిన్ 7 ఇయర్స్ లోపు వాటిలో అరెస్ట్ చేయకూడదు, పార్టీ వన్ నోటీస్ కింద స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్తున్నారు. అది ఎలక్షన్ కమిషన్ తెలుసు, కానీ కోర్టుకి కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్ లో కొన్ని ఎక్స్ట్రాడినరీ పర్మిషన్ తోటి కొంత రిమైండ్ చేసేటటువంటి డిస్క్రిషన్ పవర్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా ఉంది కాబట్టి, వాళ్ళు ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి ప్రతిపక్షాల నుంచి విపక్షాల నుంచి వస్తున్నటువంటి అపవాదుల్ని వాళ్ళు తొలగించుకోవడంతో పాటు, ఇప్పటికీ మనం చూసాం ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లిస్ట్ చేయలేదని, ఆయన ఆర్డర్ మేము ధర ఏమన్నా చేర్చారని, కొంత కింద స్థాయిలో వ్యవస్థ మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా నడిచిందని, దాన్ని వాళ్ళు రుజువు చేసుకోవడం కోవడం కానీ, దాని నుంచి పక్కకు రావడం కోసం అరెస్ట్ ఆదేశాలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది మనకి. ఆ క్రమంలో అరెస్ట్ ను చేయాలని పోలీసులు
త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆదేశాల మీద జరగడం జరిగింది. అందుకని ఆయనకు ఉన్నటువంటి హక్కుని న్యాయ ప్రక్రియలో ఎక్కడైతే వెసులుబాటు ఉందో, మనకి ఈ వ్యవస్థలో ఒకటి మాత్రం వాస్తవం కేశవ్ గారు, ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది నాలుగు స్తంభాల మీద ఉంటుంది. ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, రెండు న్యాయ వ్యవస్థ, మూడు బ్యూరోక్రసీ, నాలుగు మీడియా. ఈ నాలుగిటిలో ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి ఒక న్యాయ వ్యవస్థకే ఉంది. మన ప్రజాస్వామ్య హక్కుల్ని ఎవరికైనా సరే కాపాడాలంటే అవి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్థికి ఆయనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని, ఆయన రేపు గెలుపోవటములకి ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ చేసుకున్నటువంటి స్వేచ్ఛని కలిగించడం కోసం జస్టిస్ జ్యోతిర్మయి గారు పెంచి ఆయనకి తాత్కాలిక బెయిల్ కండిషన్లతో కూడుకున్న బెయిల్ ఆరో తారీఖు దాకా ఇచ్చింది. ఆయనకు ఒక్కడికే కాదు, ఆయనతో పాటు మిగతా అభ్యర్థులు కూడా ఇచ్చిందన్న విషయం మనం ప్రేక్షకులకు తెలియజేయాలి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈ కేసులో భాగం చేసినట్టుగానే, లేదా ఈ కేసును రిఫరెన్స్ గా చేస్తూ మిగతా వాళ్ళకి కూడా బెయిల్ వచ్చినట్టుగా చూడాలా? ఖచ్చితంగా పీపీ గారు అయితే, నాగిరెడ్డి గారు ఉన్నారు అన్నిటి కేసులకి, మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికి ఇప్పుడు తాడిపత్తి విషయంలో కానీ కోసాని మురళీకృష్ణ, కోసాని వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి విషయంకి వచ్చేటప్పుడు నాగిరెడ్డి గారు లాయర్ గారు ఉన్నారు. ఇప్పుడు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి వచ్చేవరకే సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్వకేట్స్ ని, ఇన్క్లూడింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒక మీద ఎలిగేషన్ వస్తే ఆయన కూడా ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు. మ్యాటర్స్ అనే మొత్తం సపరేట్ గా ఫైల్ చేసినప్పటికీ బ్యాచ్ మ్యాటర్ గా చేసి ఒక సిమిలర్ ఆర్డర్స్ అనేది అందరి కామన్ ఆర్డర్స్ పాస్ చేశారు. సో ఇంకోటి విపక్ష వైపు చేస్తున్నటువంటి ఆరోపణ, ఇది దీన్ని ఖచ్చితంగా సవాల్ చేసినటువంటి జడ్జిమెంట్ అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఇది ఫర్దర్గా సుప్రీంకోర్టుకి వెళ్తానికి కానీ? ఎందుకంటే ఇంకా కౌంటింగ్కి దాదాపు 10 రోజుల సమయం ఉంది, ఖచ్చితంగా 10 రోజుల సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టుకు మూవ్ చేసేటువంటి స్కోప్ ఏమైనా ఉందా, లేదా యాంటిసిపేటరీ బెయిల్ కొనసాగేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇందులో ఒక యాంగిల్ లో చూస్తే మూవ్ చేయడానికి ఉంది, ఒక యాంగిల్ లో చూస్తే చేయడానికి లేదు. అదేంటంటే నమ్మూరి శాసకీరావు, ఏదైతే మనకి మాచర్ల బూత్ లో ఎమ్మెల్యే మీదకి దూసుకొచ్చి ఆయన్ని ప్రతిఘటించినటువంటి వ్యక్తి ఉన్నారు, వారు ఈయన మీద ప్రైవేట్ గా లాయర్ని పెట్టుకొని వాదించారు. ఆయన ఈ అప్పీల్ మీద ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. రెండో పక్షంలో పీపీ గారు, నాగిరెడ్డి గారు అనే వ్యక్తి ఇది ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను ఛాలెంజ్ చేయాలి గవర్నమెంట్ తరఫున. అందుకని గవర్నమెంట్ తరఫున ఎలాంటి వైఖరి అవలంబిస్తారు, ప్రైవేట్ వ్యక్తి ఏ విధంగా ఛాలెంజ్ చేస్తాడు అనేది మనం వెయిట్ చేయాల్సిన పని అనమాట. అందుకని దరిదాపు గవర్నమెంట్ కెప్ క్వైట్ గా ఉందనుకోండి, మనం ఏం చేయలేము. కానీ శేషగిరిరావు గారు ఇచ్చినటువంటి ప్రైవేట్ కేసు, అందులో ఆయన ఉన్నటువంటి ఫ్యాక్టర్ కంప్లైంట్ గా ఆయన కూడా దీంట్లో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం కొంతమేర కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చినటువంటి రిలీఫ్ తో కౌంటింగ్ కి సంబంధించి అన్ని రకాలుగా కూడా లైన్ క్లియర్ అయినట్టుగా మనం చూడొచ్చా? ఇక ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ రోజున అనేక ఘటనలు జరిగేటువంటి ప్రమాదం ఉంది అనే హెచ్చరికలు కూడా వచ్చినాయి. దీన్ని ఎలా చూడాలి? మిగతా 7 ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలి అనేటువంటి డిమాండ్ అధికార పార్టీ ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్నారు, అలాంటి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మనం నిన్న చూసినట్టే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మనకు కనిపించేది, మన డిబేట్ లో కూడా గతంలో డిస్కస్ చేసాం, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ విష్ చేయడం కానీ దాని మీద అక్కడ ఈవీఎం ధ్వంసమైన దాని మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎక్కడా కూడా రిపోర్ట్ లాక్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ విధంగా ధ్వంసం అయింది, కొత్త ఈవీఎం తీసుకున్నాననేది ఆర్ఓ కానీ పై అధికారులు కానీ చెప్పలా. అందుకని ఇక్కడ పిఓని కానీ ఏపీఓని కూడా సస్పెండ్ చేశారు. అందుకని ఈ బెయిల్ లో కూడా మీరు చూసినట్టు కండిషన్స్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ వద్ద 4 కన్నా మించి ఎక్కువ ఆయన దగ్గర అనుచరులు ఉండకూడదు, 2 కొన్ని షరతులు కూడా ఇచ్చారు, ఎవిడెన్స్ మీరు ఎక్కడ కూడా జోక్యం చేసుకోకూడదు, లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కడ కూడా మీరు విఘాతం కలిగించకూడదు అని. ఈ తాడిపత్తి విషయానికి వచ్చేటప్పటికి మీరు పోలింగ్ కౌంటింగ్ బూత్ కూడా మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కొన్ని స్పెసిఫిక్ డైరెక్షన్స్ అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది. అందుకని సబ్జెక్టు హైకోర్టు బెయిల్ కండిషన్స్ కానీ ఆర్డర్స్ ని ఒబే చేసి వాళ్ళు ఉన్న పక్షంలో ఇచ్చినటువంటి ఇంటిని మా బెయిల్ కూడా క్యాన్సిల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్స్ ఈ సంబంధిత యాంటిసిపేటరీకి సంబంధించి ఎవరైతే రిలీఫ్ పొందారో వాళ్ళైతే ఏ తూచా తప్పకుండా హైకోర్టు ఆర్డర్ని గౌరవిస్తారనేది నా భావన. భవిష్యత్తులో కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినట్టే కనిపిస్తుంది. మిగతా ఇన్సిడెంట్లకు సంబంధించి ఆ ఫుటేజ్ రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుందా? ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి విజ్ఞప్తి కానీ, ఈసీని కలిసి చేసినటువంటి రిప్రజెంటేషన్ కానీ, అలానే కేసులో చర్చకు వచ్చినటువంటి సందర్భంలో మాచర్ల ఈవీఎం బూత్ పర్టికులర్గా ఈ పాల్వాయి గేట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలని నారా లోకేష్ విపక్ష నేత ఆయన రిలీజ్ చేశారు అనేటువంటి ఆరోపణ కూడా చేశారు. కాబట్టి మిగతా వాటి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు?
మీరు అన్నట్లు కేశవ గారు, బాలబాయి గేటు, రెండుచంతల పోలీస్ స్టేషన్ ఏదైతే క్రైమ్ మనకి అగనిస్ట్ గా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మెచ్ చేశారో, బూత్ నెంబర్ 202 సంబంధించి ఆ ఇజబుల్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి లోకేష్ గారికి? ముందు ఇది ఒక మిస్టరీగా ఐపక్ష అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు, దాన్ని మీరు ఎవిడెన్స్ గా ఏ విధంగా పరిగణలోకి తీసుకొని యాక్షన్ తీసుకున్నారనేది ఒక ఆరోపణ, వైసీపీ ఆరోపణ. అదే క్రమంలో మిగతా యొక్క ఈజ్బల్స్ ని ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అనేది కూడా జరుగుతుంది. ఇది ఎలక్షన్ కమిషన్ కి మేము ఉన్నటువంటి పెద్ద సమస్య. అందుకని ఎవిడెన్స్ ఎప్పుడైనా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కొంత రివీల్ చేయొచ్చు, రివీల్ చేయకపోవచ్చు, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనమాట. అందుకని మన సిడీలో కూడా పార్ట్ 1 సిడి, పార్ట్ 2 సిడి ఉంటుంది. పార్ట్ 1 సిడికి వచ్చేటప్పుడు వాళ్ళు సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు, దాన్ని ఎక్కడా కూడా బహిరంగతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. కాకపోతే ఒకటి ఎక్స్ లోకేష్ గారు పోస్ట్ చేసింది వచ్చింది కాబట్టి మిగతా కూడా రివీల్ చేయమని చెబుతున్నారు, కానీ లోకేష్ గారికి ఏ విధంగా వచ్చింది అనే దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కానీ ఏ విధంగా వచ్చినా దాన్ని సేకరించే బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది కాబట్టి ఎందుకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు పోలీసులు ప్రతి కేసులో కూడా వాళ్ళు పదం వాడతారు, మాకు అందిన సమాచారం మేరకు అంటారు. లాయర్లు కూడా డిఫెన్స్ లాయర్లు కూడా కెనాట్ క్వశ్చన్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం మీద చేయకూడదు, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉన్నాయి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. అందుకని అది లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చిందా లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయినా స్వీకరించారా అనేది ఇప్పుడు తేటతనం కాదు, ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్లోనే దాన్ని మనం డిఫెన్స్ లాయర్ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. దానికి సబ్జెక్టు కోర్టు ఇచ్చినటువంటి ఎసులు బట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదనేది డిస్కషన్ పవర్ ఆఫ్ ద కోర్టు. కొన్ని కోర్టులు ఏం చేస్తాయంటే కొన్ని క్వశ్చన్స్ ని ఎలో చేస్తాయి, కొన్ని క్వశ్చన్స్ ని ఎలో చేయవు. నాకు తెలిసి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కోర్టు క్వశ్చన్ చేయడానికి అవకాశం డిఫెన్స్ ఇవ్వదు. ఇప్పుడు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి బయటికి రావడానికి అవకాశం ఉందా? ఎందుకంటే నా కోర్టు దగ్గర కూడా హడావిడి జరిగింది, ఆయన కోర్టు కట్టండి అయ్యే అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆయన బయట ప్రపంచంలోకి రావచ్చా, ఇంకా అలానే చివరి వరకు అజ్ఞాతంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే కౌంటింగ్ డే వరకు? మీరు అన్నారు కదా సుప్రీంకోర్టు కేసులో చెప్పింది బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ ఆఫ్ జైల్, మనిషికి ఎవరికైనా సరే జైలు నుంచి ఉపశమనం ఇచ్చేదే బెయిల్. ఆయన స్వేచ్ఛగా ఎక్కడైనా ఎప్పుడైనా రావచ్చు ఆయనకి ఇచ్చినటువంటి కండిషన్స్ లోబడి, అందుకని ఆయన రాకపోవడానికి అభ్యంతరాలు అయితే ఏమి ఉండకపోవచ్చు. కానీ దాన్ని ఎవరు కూడా ఆపలేదు, కాదు ఏంటంటే ఆయన ఎప్పుడు రావాలా ఎలా రావాలనేది ఆయన యొక్క డిస్క్రిషన్ పవర్. రైట్, థ్యాంక్ యూ రామ్కోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చినటువంటి ఉపశమనం, అంటే యాంటిసిపేటరీ బెయిల్ ద్వారా వచ్చినటువంటి ఉపశమనం ఆయన ఒక్కరికే కాదు మిగతా నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఘటనల్లో కేసులు ఎదుర్కొంటున్నటువంటి నాయకులు అందరికీ కలిపి ఒక ఉపశమనంగానే చూడాల్సి ఉంటుందనే మాట రామకృష్ణ గారు చెప్తున్నారు, బత్తుల రామకోట గారు చెప్తున్నారు. ఇంకొక వైపు నుంచి చూస్తే ప్రైవేటు కేసుగా దీన్ని సుప్రీంకోర్టులో మూవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే మరికొంతకాలం, అంటే ఇంకొక 2-3 రోజులు ఈ సస్పెన్స్ వాతావరణం కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 10 రోజుల్లో ఏపీలో పోలింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.